అసైన్ భూముల వ్యవహారంలో సిఐడి ఎఫ్ఐఆర్ ను సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వెళ్లిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక రకంగా భారీ ఊరట లభించింది. స్టే ఇచ్చిన నేపథ్యంలో ఈ కేసు ఎంతవరకు వెళ్లే అవకాశం ఉంది? ఇదే అంశం మీద ప్రస్తుతం మనతో స్పందించడానికి పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ బాలగారు ఉన్నారు. బాలగారు, గుడ్ ఈవినింగ్. ఎలా చూడాలి, సిఐడి నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ని మనం ఇక్కడ పరిగణలోకి తీసుకోవాలా, ప్రాథమిక ఆధారాలు లేకుండా ఎలా విచారణ జరుపుతారు అనేది ప్రధానంగా కోర్టు వేసిన ప్రశ్న. ముందు అసలు ఎఫ్ఐఆర్ లో ఏమైనా లోపాలు ఉన్నాయా నమోదు చేయడంలో, దాన్ని ఏమన్నా పరిగణలో తీసుకోవాలా మనం? వెరీ గుడ్ ఈవినింగ్ అండి. చాలా మంది ఇప్పుడే నేను కొన్ని సోషల్ మాధ్యమాల్లో అలానే న్యూస్ లో కూడా చూస్తున్నాను, చంద్రబాబు నాయుడు గారికి ఊరట వచ్చేసింది, స్టే వచ్చేసింది అని చెప్పేసి చాలా మీడియాలలో కూడా చూస్తున్నారు. అది ఏ మాత్రము కరెక్ట్ కాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి స్టే ఇచ్చింది ఓన్లీ 4 వారాల వరకు మాత్రమే. ఎక్కడే కానీ ఎఫ్ఐఆర్ ని క్వాష్ చేయడం గానీ, లేకపోతే కంప్లీట్ గా ఎఫ్ఐఆర్ ని తీసేయమనడం గానీ, క్వాష్ పిటిషన్ ఫైల్ అయిన దాఖలాల్లో ఈ వర్డ్స్ ని తీసేయమని ఎక్కడ కూడా లేదు. ఓన్లీ స్టే ఎందుకు ఇచ్చారు అంటే, సిఆర్డిఏ యాక్ట్ లో సెక్షన్ 146 ఒక కాన్ఫ్లిక్ట్ వస్తుంది, బార్ ఉంది కాబట్టి ఆ బార్ ఏ కిందికి వస్తుంది, దాంట్లో కూడా సెక్షన్ 23 గుడ్ ఫెయిత్. అలానే ఐపీసీ లో సెక్షన్ 52 ఒకటి ఉందండి, సెక్షన్ 52 కూడా గుడ్ ఫెయిత్ అనేది చెప్తుంది. అండ్ ఒక మినిస్ట్రీ కంప్లీట్ గా మినిస్టర్స్ ఒక మినిస్టర్స్ ఏ విధంగా బిజినెస్ చేయాలి అంటే, బిజినెస్ రూల్స్ ఏంటి, ఒక మినిస్టర్ యొక్క బిజినెస్ రూల్స్ ఏంటి, ఎగ్జిక్యూటివ్ పవర్ బిజినెస్ విధంగా కమిటీ ఫామ్ అవ్వాలి, ఇవన్నీ చేసే విధంగా వాళ్ళని కరెక్ట్ గా ఉన్నాయా లేదా అనేది లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి, లీగల్ ఎగ్జామినేషన్ చేయాలి అని చెప్పేసి కోర్టులో కూడా దీని మీద వాదనలు జరగడం జరిగింది. కానీ చాలా మీడియా మిత్రులలో నేను చూడటం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారికి స్టే వచ్చింది ఒకటే చెప్తున్నారు, కానీ అక్కడ జరిగిన చాలా లోపాలలో ప్రాసిక్యూషన్ ని కూడా కంటిన్యూ చేయమని చెప్పారు. ఎక్కడే గానీ ప్రాసిక్యూషన్ ఆపమని గానీ కోర్టు ఏమి చెప్పలేదు. సిఐడి డిపార్ట్మెంట్ కి ప్రాసిక్యూషన్ ని కంటిన్యూ చేస్తూ అందులో ఉన్న ఫ్యాక్ట్స్ ని, నిజంగా లబ్ధిదారులు బయట వాళ్ళు కూడా ఉన్నారా, అలాంటి బయట వాళ్ళు కూడా ఉంటే వాళ్ళ యొక్క డీటెయిల్స్ ని కూడా ఫ్యాక్ట్స్ లోకి తీసుకురావాలి. సిఐడి వాళ్ళకి ప్రాసిక్యూషన్ కంటిన్యూ చేయమని చెప్పింది తప్పటి నుంచి, ఎక్కడే గానీ ప్రాసిక్యూషన్ క్లోజ్ చేసి ప్రాసిక్యూషన్ అసలు చెయ్యొద్దు, చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడ ఇది చేయొద్దు అనేది చేయలేదు. ప్రైమా ఫేసి అంటే ఈ కేసులో ప్రైమా ఫేసి మెన్స్రియా మోర్ ఇంపార్టెంట్. నేను గత వీడియోలో కూడా నేను మీకు చెప్పాను, గుడ్ ఫెయిత్ అండ్ డ్యూ కేర్ ప్రొసీజర్ చాలా ఇంపార్టెంట్. ఈరోజు కోర్టు లో కూడా ఎక్కువ శాతం అదే, దాని కిందనే సీనియర్ అడ్వకేట్ లాతూర్ కానివ్వండి, సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్, అలానే ఇక్కడ అడిషనల్ ఏజీ కూడా వాదించడం, వాదనలో జరగడం చూడడం మనం ఎక్కువగా ఏంటంటే గుడ్ ఫెయిత్ నే ఎక్కువ తీసుకొచ్చారు. నేను గత వీడియోలో ఏదైతే చెప్పానో, గుడ్ ఫెయిత్ అండ్ డ్యూ కేర్ ప్రొసీజర్ లో ఉండాలి, ఏ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ రిలీజ్ చేసినా అని చెప్పే అంశంలో, అదే అంశం మీద ఈ రోజు కోర్టులో కూడా ఆర్గ్యుమెంట్ జరగడం అనేది మనం చూసాము. అయితే ఈ గుడ్ ఫెయిత్ ఉందా లేదా అనేది ఇప్పటికిప్పుడు డిసైడ్ చేయలేం కాబట్టి, ఎవరైనా కూడా కోర్టుకు వచ్చినప్పుడు ఎంత రిలీఫ్ అంటే, వీళ్ళకి 4 వారాలతో పాటు కౌంటర్ ఫైల్ చేయమని చెప్పేసి ప్రాసిక్యూషన్ వాళ్ళకి కౌంటర్ ఫైల్ చేయమని చెప్పింది, అలానే పిటిషనర్స్ వాళ్ళకి ఒక 4 వారాల పాటు కొంచెం స్టే అంటే మొత్తం ఆపేమని కాదండి, ప్రస్తుతానికి మాత్రమే రిలీఫ్. అంటే ఇక్కడ ప్రధానంగా క్వాష్ పిటిషన్ ద్వారా కోర్టును కోరింది చంద్రబాబు గారు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలి, ఈ విచారణకు సంబంధించి అరెస్ట్ తో పాటు ఫర్దర్ ప్రొసీడింగ్స్ లేకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలి అనేది. వాస్తవానికి రేపు 23వ తేదీన విచారణకు హాజరు కావాల్సి ఉంది. మీరు చెప్తున్నట్టు 4 వారాలు ఒకవేళ స్టే ఇచ్చినట్టు అయితే రేపు విచారణకు హాజరు కావాల్సిన అవసరం లేనట్టే కదా? అవసరం లేదండి, 23వ తేదీ విచారణకు హాజరవ్వాల్సిన అవసరం లేదు, ఆయన దీని గురించి కోర్టుకు వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే ఆయన ఉత్సాహము అతి ఉత్సాహం అని అనుకోవచ్చు మనము, ఎప్పుడైనా కూడా మీకు ఎవరినైనా అరెస్ట్ చేసే ముందు వాళ్ళకు నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే నోటీస్ ఇస్తూనే అరెస్ట్ చేయమనేది కాదండి, ఆ నోటీస్ ఇష్యూ చేసిన తర్వాత దాంట్లో కూడా ABCD 4 సబ్ క్లాసెస్ ఉంటాయి. ఈ సబ్ క్లాసెస్ లో వీళ్ళు ఎక్కడైతే వైలేట్ చేస్తారో, కోఆపరేట్ చేయకుండా ఉంటారో, అలాంటి సందర్భాలలో మాత్రమే అరెస్ట్ చేస్తారు తప్ప ఇమీడియట్లీ అరెస్ట్ అయితే చెయ్యరు. అయితే 23న ఈయన ఇన్వెస్టిగేషన్ కి ఎక్కడ అటెండ్ అవ్వాలి, ఎంక్వైరీకి ఎక్కడ అటెండ్ అవ్వాల్సి వస్తుందో అని చెప్పేసి అని ఇమీడియట్లీ కోర్టుకు అప్రోచ్ అవ్వడం అనేది జరిగింది. బయటపై ఇక్కడ మనం ఇంకోటి కూడా గమనించుకోవాల్సిన అవసరం ఏంటంటే, ఈరోజు న్యాయస్థానాలు కానివ్వండి, అలానే చట్టాలు కానివ్వండి, డబ్బులు ఉన్న వాళ్ళకి ఒకలాగా, డబ్బులు లేని వాళ్ళకి ఒకలాగా బిహేవ్ చేస్తున్నాయని చెప్పేసి ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ యొక్క న్యాయస్థానాలను చూసి మనము ప్రజలకు ఆ ఒపీనియన్ వచ్చేస్తుంది. ఎందుకు వచ్చేస్తుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే
ఈరోజు డే మొత్తం ఒక చంద్రబాబు నాయుడు గారి కేసు గురించి ఆల్మోస్ట్ డే మొత్తం అయిపోయింది. అంటే పొద్దున 12:30 నుంచి ఆల్మోస్ట్ 11:30 ఆఫ్టర్ బిజినెస్ అవర్స్ అయిపోయేంత వరకు కూడా ఆయన కేసు గురించి అయిపోయినాయి. అంటే మిగతా కేసు వాళ్ళు మిగతా పిటిషనర్స్ అందరు వాళ్ళు సామాన్య వ్యక్తులు కాదా, మరి వాళ్ళకి రిలీఫ్ ఉండదా, మరి వాళ్ళు రిలీఫ్ సాల్వ్ చేసుకోకూడదా? అదే వాళ్ళ పిటిషనర్ కౌన్సిల్స్ కానీ టైం అడిగితే, లేకపోతే ఆర్గ్యుమెంట్ కి ఒకవేళ కంటిన్యూషన్ చేస్తామని చెప్తే ఇవ్వలేని ఈ పరిస్థితులలో ఒక వ్యక్తి ఎవరైతే ఎక్స్ చీఫ్ మినిస్టర్ అని చెప్పేసి అని వాళ్ళకి ఇంత టైం కేటాయించడం ఇది ఎంతవరకు కరెక్ట్? మన కాన్స్టిట్యూషన్ ఆర్టికల్స్ ని ఈక్వాలిటీ చూడమని చెప్తుంది, కానీ ఈక్వల్ ఈక్వల్ ఆఫ్ ఐ ఆఫ్ ద ఈక్వల్ ఈక్వల్ ఆఫ్ ఐ అంటే మీకు ఇక్కడ మనం కోర్టు నిర్ణయాల గురించి పెద్దగా మాట్లాడుకోవడం కరెక్ట్ కాదేమో, అది నా అభిప్రాయం. కానీ ఇక్కడ ఈ కేసు వరకు చూసుకుంటే ఎందుకు తొలి దశలోనే వివరాలు చెప్పలేమని చెప్పి సిఐడి ఎందుకు చెప్పింది? కోర్టుకు వెళ్లి వాదనలు వినిపించే సమయంలో ప్రాథమిక విచారణలో న్యాయస్థానం అడిగిన ఆధారాలు ఎందుకు సబ్మిట్ చేయలేకపోయింది? ఆల్రెడీ నిన్న ఆల్ రామకృష్ణారెడ్డి గారు కొన్ని ఆధారాలు ఇచ్చారు, నిన్న అక్కడికి వెళ్లి సిఐడి అధికారిని కలవడం కూడా జరిగింది. అంటే ప్రిపేర్డ్ గా లేదా సిఐడి? సిఐడి అన్న వైఫల్యం చెందిందా ఇక్కడ? లేదండి, ఇక్కడ సిఐడి ఎక్కడ వైఫల్యం చెల్లలేదు. ఎప్పుడైనా కూడా మీకు ఒక కేసులో ఒక కంప్లైంట్ వచ్చినప్పుడు ఏ కంప్లైంట్ అయినా మీకు కంప్లైంట్ రిజిస్టర్ అయిన తర్వాత ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ చేస్తారా చేయరా, లేదు డైరెక్ట్ గా ఎఫ్ఐఆర్ చేస్తారా అనేది డిపెండ్స్ ఆన్ కంప్లైంట్ ని బేస్ చేసుకుని ఉంటుందండి. సో ఈ కంప్లైంట్ ని బేస్ చేసుకుని ఉన్నప్పుడు కంప్లైంట్ లో వాళ్ళు ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ప్రైమాఫేసి ఏదైనా ఉంది అని అనుకున్న టైంలో ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేస్తారు, క్రైమ్ ని రిజిస్టర్ చేస్తారు. క్రైమ్ ని రిజిస్టర్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాతనే దాని యొక్క పూర్వపరాలు అంటే నిజాలు ఏంటి, అబద్ధాలు ఏంటి, ఎంతవరకు కరెక్ట్ ఉన్నాయి, ఎంతవరకు రాంగ్ ఉన్నాయి అనేది బయటకు వస్తుందండి. హలో, అంటే ప్రాథమికంగా కొన్ని ఆధారాలు తీసుకుని కోర్టుకి వెళ్లాల్సిన అవసరం లేదా యాజ్ పర్ లా న్యాయస్థానం అడుగుతుంది ఖచ్చితంగా, కానీ సిఐడి ఎందుకు వాటిని సబ్మిట్ చేయలేకపోయింది? ఒకవేళ చేసి ఉంటే ఆధారాలు చూపించుంటే విచారణకు పర్మిషన్ ఇచ్చి ఉండేదేమో హైకోర్టు అనేది అంటున్నాను. ఇప్పుడు మీకు ప్రైమరీ ఇన్వెస్టిగేషన్స్ లో అన్ని రకాల ఆధారాలు బయటికి రావండి. ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ ఏంటి అంటే పెన్సియా ఉందా లేదా, అంటే దీంట్లో క్రిమినల్ ఇంటెన్షన్ ఉందా లేదా అనేది మెయిన్ గా చూసుకుంటారు. అంటే మెన్సియా అనేది ఏమవుతుంది అంటే నేను చెప్పాను మీకు, గుడ్ ఫెయిత్. అంటే ఒక గుడ్ ఫెయిత్ లేకుండా ఎవరైనా క్రిమినల్ మైండ్ సెట్ తో చేసినప్పుడు ఒక మనిషి యొక్క ఇన్సైడ్ ఆఫ్ రియాలిటీ ఎప్పుడైతే మీకు బయటకు వస్తుందో, ఆ బయటది మంచిగా లేనప్పుడు ప్రజలకి తోడ్పడినప్పుడు మీకు యూజువల్ గా ఒక కేసు లా ఉందండి, ఫేమస్ కేసు లా ఉంది, లలిత కుమారి వర్సెస్ యూపీ. దీంట్లో ఎవరు కూడా కంప్లైంట్ చేసినప్పుడు ప్రైమరీ డ్యూటీ ఆఫ్ ద పోలీస్ ఆఫీసర్ హాస్ టు రిజిస్టర్ ఇన్ ఎఫ్ఐఆర్. మరి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకపోతే ఈ యొక్క జడ్జ్మెంట్ ని కంప్లీట్ గా తుంగలో తొక్కినట్టు అవుతుంది, కంటెంప్ట్ కూడా అవుతుంది. సో కాబట్టి ఇది ప్రైమరీ డ్యూటీ ఆఫ్ ద పోలీస్, కాబట్టి ప్రైమరీ డ్యూటీలోనే భాగంగానే పోలీస్ వాళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత దీనికి కావాల్సిన మెయింటెనబుల్ సెక్షన్స్ ఉన్నాయా లేదా, కంప్లైంట్ ఏంటి అని వాళ్ళు చెక్ చేస్తున్నాగా కొన్ని సెక్షన్స్ ని వాటిలో పొందుపరచడం జరిగింది. ఆ సెక్షన్స్ కాకుండా దీంట్లో ఇంకా కొన్ని సెక్షన్స్ కూడా పెట్టాల్సిన అవసరం చాలా ఉంది. మనకు అనిపించింది కానీ న్యాయస్థానానికి అనిపించలేదా? న్యాయస్థానం ముందు ఇది ఒక గుడ్ ఫెయిత్ అని అనిపించేలాగా అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదా? అవునండి, నేను అదే అంటున్నాను. ఇక్కడ న్యాయస్థానానికి గుడ్ ఫెయిత్ లాగా అనిపించే విధంగా వీళ్ళన్నీ ఇంకా ప్రొస్క్యూట్ చేయాలి. మెటీరియల్ ప్రొస్క్యూట్ చేయడంతో పాటు ఒక స్టేట్మెంట్ ని కూడా ప్రాపర్ గా తయారు చేయాలండి, ఒక ప్రెజెంటేషన్ ని కూడా తయారు చేయాలి. అంటే ఏ విధంగా గుడ్ ఫెయిత్ లేదు, ఏ విధంగా వీళ్ళ బిజినెస్ రూల్స్ అన్నింటినీ వైలేట్ చేశారు, ఏ విధంగా సిఆర్డిఏ యాక్ట్ వీళ్ళు ఏదైతే ఇమ్యూనిటీ ఉంది అని చెప్పుకుంటున్నారో, వాస్తవంగా అసలు ఆ ఇమ్యూనిటీ లేదు అనేది ఏ విధంగా ప్రూవ్ చేస్తారు అనేది కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇమ్యూనిటీ ఎప్పుడు ఉంటుంది అంటే మీకు సిఆర్డిఏ చట్టంలోనే క్లియర్ కట్ గా మెన్షన్ చేశారు, సెక్షన్ 146 సిఆర్డిఏ ఇట్స్ అ బార్. అంటే లీగల్ ప్రాసిక్యూషన్ బార్ ఉన్నప్పుడు, అలానే మీకు సూట్ వేసుకోవడానికి సివిల్ సూట్ వేసుకోవడానికి బార్ ఉన్నప్పుడు దాంట్లో కొన్ని డెఫినేషన్స్ ఉన్నాయండి. ఆ డెఫినేషన్ మెయింటైనబుల్ అవుతుందా లేదా అనేది కూడా ఒకసారి కోర్టు క్వశ్చన్ చేసింది. ఇదే దీంతోనే పాటు అడిషనల్ అడ్వకేట్ జనరల్ గారు కూడా ఒకటి సబ్మిషన్ చేయడం జరిగింది. అదే యాక్ట్ లో
సెక్షన్ 23 గుడ్ ఫెయిత్ అనేది ఉంది, అలానే ఐపీసీ సెక్షన్ 52 లో కూడా గుడ్ ఫెయిత్ అనేది ఉంది. గుడ్ ఫెయిత్ అంటే ఏంటి అనేది కూడా ఆయన ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. ఈ మీరు 2 మినిట్స్ ఒక్కసారి మీరు లైన్ లో ఉంటే నేను అసలు గుడ్ ఫెయిత్ అంటే ఏంటి దీని మీద ఒక చిన్న క్లారిటీ ఇవ్వండి, ఒక చిన్న క్లారిటీ ఇవ్వండి. 4 వారాల పాటు ఈ స్టే ఉంటే, 4 వారాల పాటు కౌంటర్ దాఖలు చేయడానికి హైకోర్టు సమయం ఇచ్చినట్లయితే ఈ 4 వారాల్లో పరిస్థితి ఏంటి? విచారణ జరపకుండా సిఐడి కౌంటర్ దాఖలు చేయడానికి ఈ సమయం వెచ్చించాలా, లేదంటే తదుపరి కార్యాచరణ కోసం ఉన్న చేస్తారని ఆశించే అవకాశం ఏమన్నా ఉంటుందా? లేదండి, కోర్టు క్యారిగటికల్ గా క్లీన్ గా నీట్ గా చెప్పడం అయితే అంటే వాళ్ళ యొక్క ఇంకా ఆర్డర్ మనకు ప్రొనౌన్స్ రాలేదు, బయటికి రాలేదు కాబట్టి కోర్టు మీద జరిగిన వాదనని బట్టి మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే అంటే కొంతమంది మిత్రులు చెప్పడము లేకపోతే మనం న్యూస్ మీడియాలో కూడా చూడడం జరిగింది. కోర్టులో ఏమని చెప్పడం జరిగింది అనేది మనం ఒకసారి పరిగణలోకి తీసుకుంటే, ఎందుకంటే చాలా చోట్ల కూడా కొన్ని వాట్సాప్ గ్రూప్ లో ఇవన్నీ ట్రోల్ అవుతున్నాయి. ప్రాసిక్యూషన్ మే కంటిన్యూ అని చెప్పింది తప్ప ఎక్కడే కానీ ప్రాసిక్యూషన్ ని స్టాప్ చేయమని చెప్పి కానీ రియాలిటీస్ ని ఫ్యాక్ట్స్ ని బయటికి తీయద్దని కానీ లేకపోతే ఇల్లీగల్ బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బయటికి తీయద్దని కానీ ఎక్కడే కానీ చెప్పినట్టయితే మనకు కనిపించట్లేదు. సో మనం అది పరిగణలోకి తీసుకున్నప్పుడు వాళ్ళ యొక్క ప్రొసీజర్ ఏదైతే ఉందో ఆ ప్రొసీజర్ ని కంటిన్యూ చేయమనింది. అయితే మీన్ వైల్ వీళ్ళు కౌంటర్ దాఖలా చేయడానికి వెదర్ ఇది క్వాష్ చేయాలా లేదా ఇది క్వశ్చన్ ఆఫ్ లా ఉంది కాబట్టి ఆ క్వశ్చన్ ఆఫ్ లా ని ఎగ్జామిన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి కౌంటర్ కూడా దాఖలా చేయాల్సిన అవసరం చాలా ఉంటుంది కాబట్టి అందుకనే సిఐడి డిపార్ట్మెంట్ వాళ్ళకి హైకోర్టు కొంచెం సమయాన్ని ఇస్తూ కౌంటర్ దాఖలా చేయమని చెప్పింది. ఈ సమయంలో ఎవరైతే పిటిషనర్స్ ఉన్నారో పిటిషనర్స్ కి కూడా కొంచెం రిలీఫ్ ఇస్తూ అంటే స్టేని ఇస్తూ మీన్ వైల్ ఈ స్టేని ఒక 4 వారాలతో పాటు వాళ్ళకి ఇస్తూ వాళ్ళకి ఎటువంటి అరెస్ట్ చేయకుండా లేకపోతే ఇలాంటి క్రైమ్స్ స్టెప్స్ తీసుకోకుండా ఉండడం కోసం మాత్రమే వాళ్ళకి ఇచ్చింది తప్ప ఇన్కేస్ గుడ్ ఫెయిత్ లేదు అని ప్రూవ్ అయితే ప్రైమా ఫేసి ఎస్టాబ్లిష్ అవుతే మెన్స్రియా ఎస్టాబ్లిష్ అవుతే డెఫినెట్ గా వీళ్ళని అరెస్ట్ చేసే సిచ్యువేషన్స్ అయితే మనము ఫ్యూచర్ లో మనం చూడొచ్చు. అయితే 4 వారాల తర్వాత కేసు విచారణ అయితే కంటిన్యూ చేయొచ్చు, సిఐడి అధికారులు కంటిన్యూ చేసి తర్వాత కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ విచారణకు నారా చంద్రబాబు నాయుడు గారు గానీ నారాయణ గారు గారిని పిలవడానికి కోర్టు అనుమతి పొందాల్సిన అవసరం ఉంటుందా? అది 4 వారాల తర్వాత కోర్టులో కౌంటర్ దాఖలు అయిన తర్వాత అప్పుడు ఆర్గ్యుమెంట్స్ ఏం జరుగుతాయని చూసి దాన్ని బట్టి మనం డిసైడ్ చేయగలుగుతాం తప్ప ఇప్పుడు మనం దాన్ని మనం చెప్పలేము. అయితే ఇక్కడ కొన్ని విషయాలు మీకు నేను క్లారిఫై చేస్తాను. మొట్టమొదటిగా సెక్షన్ 52 లో గుడ్ ఫెయిత్ అనేది చెప్తుందండి. ఈ గుడ్ ఫెయిత్ అంటే ఏంటి? నథింగ్ ఇస్ సెడ్ టు బి డన్ ఆర్ బిలీవ్డ్ గుడ్ ఫెయిత్ విచ్ ఇస్ డన్ ఆర్ బిలీవ్డ్ వితౌట్ డ్యూ కేర్ అండ్ అటెన్షన్ అండ్ ఈ సెక్షన్ అసలు అంటే ఏంటి అనేది ఒక క్వశ్చన్ మార్క్ అనమాట చాలా మందికి కూడా. ఇందులో ఏంటి అంటే నేను చేసే పని ఎవరికైనా కూడా అది మంచిగా ఉండాలి, ఎవరికి నొప్పి చేసే విధంగా ఉండకూడదు, ఎవరికి లాభము అంటే ఒకరికి లాభము ఇంకొకరికి నష్టం చేసే విధంగా ఉండకూడదు, స్వయంగా నాకు నాకు సంబంధించిన వాళ్ళకి నా పవర్స్ ని వెస్టెడ్ పవర్స్ ని నా బెనిఫిట్ గురించి నేను తీసుకునే విధంగా ఉండకూడదు అనేది అక్కడ మీకు లెక్సస్ ఆఫ్ పవర్స్ నేను యూజ్ చేసుకునే విధంగా ఉండకూడదు అనేది చెప్తుందండి. ఇది అక్కడ కోర్టు ప్రధానంగా ఎక్కువగా చర్చ జరిగిన అంశం ఇక్కడ. సో ఒకవేళ ఈ మెన్స్రియా గానీ గుడ్ ఫెయిత్ కానీ ఒకవేళ లేదు అనేది మెన్స్రియా ఉంది గుడ్ ఫెయిత్ లేదు అనేది ప్రూవ్ అయితే మాత్రం డెఫినెట్ గా ఫ్యూచర్ లో అరెస్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉండవచ్చు అండి. రైట్, ప్రస్తుతానైతే నారా చంద్రబాబు నాయుడు గారు విచారణ ఎదుర్కొనే పరిస్థితి లేదు, విచారణ జరపడానికి కూడా ఇంకా సిఐడి అధికారులకు అవకాశం లేదు, స్టే ఉందని చెప్పి 4 వారాల వరకు మాత్రమే చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు నోటీస్ విలంబించడానికి కానీ ఆయనని ఎంక్వైరీ చేయడానికి కానీ చేయరు. కేసు సంబంధించి విచారణ అయితే కంటిన్యూ చేయొచ్చు, సంబంధించిన విచారణ మాత్రము ఎంక్వైరీ మాత్రము ఇన్వెస్టిగేషన్ మాత్రము అది దాని యొక్క ప్రొసీజర్ ఏదైతే ఉందో దాని యొక్క కోర్స్ ఆఫ్ ప్రొసీజర్ అది కంటిన్యూ అవుతుందండి. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ బాలగారు మీ విశ్లేషణ అందించినందుకు. మొత్తానికి చంద్రబాబు నాయుడు గారి వ్యవహారంలో 4 వారాల పాటు మాత్రమే స్టే విధించింది హైకోర్టు అనేది. 4 వారాల లోపు సిఐడి అధికారులు ప్రాథమిక ఆధారాలతో కోర్టు ముందుకు వెళ్తారా, 4 వారాల తర్వాత మళ్ళీ విచారణకు కోర్టు అనుమతిస్తుందా, ఏం జరుగుతుంది అనేది వేచి చూడాల్సిన సార్.